మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం రోజున పొరపాటున కూడా ఈ పనులను చేయకండి, కాదని చేస్తే శివుడు మీపై ఆగ్రహిస్తాడు. శివునికి మీపై కోపం వస్తుంది. శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అలాంటి సోమవారం రోజున ఏ పనులు చేస్తే శివుడు ఆగ్రహానికి గురి అవుతాడో, ఎలాంటి పనులను చేస్తే శివుడి అనుగ్రహం మనకు కలుగుతుందో, సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి నియమాలను పాటించాలో, శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వారాన్ని బట్టి కొన్ని పనులను చేయకూడదు అని, మరికొన్ని పనులు చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే సోమవారం మాత్రం కొన్ని పనులు పూర్తిగా నిర్దేశించబడ్డాయి. సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున శివుణ్ణి భక్తులు చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి సోమవారం ఉపవాసం చేసేవారు, ఉపవాసం చేయని వారు కొన్ని పనులను చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ పనులు చేయటం వల్ల అంతా వినాశనం జరుగుతుంది, కుటుంబం అంతా శివుని ఆగ్రహానికి గురి అవుతారు. చాలామంది సోమవారం తెలుసో తెలియకో ఈ పనులను చేస్తారు. ఈ పనులు చేయటం వల్ల మీకు జన్మ జన్మలకు పాపం పట్టి పీడిస్తుంది. అయితే సోమవారం రోజున అస్సలు చేయకూడని ఆ పనులు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్గా ఉండండి. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం మీ ఇంటికి ఎవరైనా సాధువు వచ్చినా బిచ్చగాడు వచ్చినా వారికి ఏవైనా ఇచ్చి పంపించండి, అంతేగాని వారిని దూషించకండి. వారికి ఒక పిడికెడు బియ్యం అయినా సరే ఇచ్చి పంపించండి. అలాగే సోమవారం రోజున గోవులను కొట్టకండి, జంతుహింస అస్సలు చేయకండి. గోవులో సకల దేవతలు ఉంటారు. ఇంటికి వచ్చిన గోవుకు ఏదైనా పెట్టి పంపించటం వంటివి చేయండి, కానీ సోమవారం మాత్రం గోవును అస్సలు కొట్టకండి. సోమవారం గోవుకు తోటకూర లేదా అరటిపండు తినిపిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. గోవుకు వీటిని తినిపించటం వల్ల మీకు ఏదైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. శివుని అనుగ్రహంతో పితృదేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి సోమవారం మీ ఇంటి వద్దకు లేదా మీ వ్యాపార స్థలం దగ్గరకు గోవు వస్తే దానిని అస్సలు కొట్టకండి, తరమకండి, శివుని ఆగ్రహానికి గురి అవ్వకండి. గోవు మీ దగ్గరకు వస్తే దానికి కనీసం నీళ్లు అయినా సరే పెట్టండి చాలు, మీపై శివుని కృప ఉంటుంది. సోమవారం చాలామంది ఉపవాస దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఉపవాస దీక్ష చేసేవారు చాలా శాంతంగా ఉండాలి, అతిగా మాట్లాడకూడదు, ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఉపవాసం ఉన్నవారు కోపాన్ని ప్రదర్శిస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. సోమవారం ఉపవాసం చేసేవారు చాలా శాంతియుతంగా ఉండాలి. అలాగే ఆ రోజున ఇంటిలో నాన్ వెజ్ వండకూడదు. ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను ముగించాలి. అలా కాకుండా పూజ పూర్తి చేయకుండా ఉపవాస దీక్షను ఆపకూడదు. సోమవారం ఉపవాసం ఉన్నవారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. ఇక ఉపవాసం చేయలేని వారు ఈ రోజున కనీసం నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. శివుడు పంచభూతధారుడు, జంతువులను హింసించినా సహించడు కాబట్టి సోమవారం నాన్ వెజ్ తినకుండా ఉండండి. శివుడికి పూజ చేసి నాన్ వెజ్ తినేస్తే మీ కోరికలు ఏవీ కూడా తీరవు. కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని మిగిలిన కూరను సోమవారం తింటూ ఉంటారు, కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. అలా చేస్తే జరిగే పరిణామాలను మీరు తట్టుకోలేరు. ముఖ్యంగా సోమవారం పుట్టిన వారు సోమవార నియమాలను ఖచ్చితంగా పాటించండి. సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సోమవారం పుట్టిన వారు శివుని భక్తులు. శివుని మాలను ధరించేవారు సోమవారం అసలు మాంసాహారం మద్యం ముట్టుకోకండి. అలాగే షేవింగ్ హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకండి. సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి. అలాగే సోమవారం ముఖ్యంగా పాములను చంపకండి. మీరు పొలంలో పామును చూసినా, ఇంటి వద్ద పామును చూసినా దాన్ని తోలేయండి, కానీ దానిని కొట్టడం చంపటం వంటివి అస్సలు చేయకండి. ఇంటిలో పామును చంపితే మీకు ఆ క్షణం నుండి నరకం ప్రారంభమవుతుంది. ప్రశాంతంగా తినలేరు, నిద్రించలేరు. ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పామును చంపకండి, కోరి కష్టాలను తెచ్చుకోకండి. మరి సోమవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా.
ఇప్పుడు శివుని అనుగ్రహం కోసం సోమవారం ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం. శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఆచారాలతో శివలింగాన్ని పూజించండి. శివలింగ ఆరాధనలో శివుడికి చాలా ఇష్టమైన ఆతుర మరియు భస్మ గంధాన్ని పూయటం మర్చిపోవద్దు. ప్రతి సోమవారం శివ ఆరాధనలో ఈ పని చేయటం వల్ల కోరిక త్వరలో నెరవేరుతుంది. శివుణ్ణి పూజించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. శివుని ఆరాధనలో ఆయనకు ఇష్టమైన వస్తువును అంటే బిల్వ ఆకులను సమర్పించినప్పుడల్లా మొదట దాని కొమ్మ మందపాటి భాగాన్ని వజ్ర అని పిలుస్తూ ఉంటారు, దానిని తొలగించాలి. అలాగే ఎల్లప్పుడూ బిల్వపత్రాలను తలకిందులుగా అందించండి. శివుని పూజలో చిరిగిన బిల్వపత్రాలను ఎప్పుడూ సమర్పించవద్దు. శివుడిని పూజించటం వల్ల అన్ని రకాల పాపాలు మరియు గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాధి నుండి బయటపడడానికి శివుణ్ణి పంచాక్షరి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. రుద్రాక్ష మాలలతో ఎల్లప్పుడూ శివమంత్రాన్ని జపించండి. శివుణ్ణి త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శివాలయానికి వెళ్ళినా ఆయన వాహనం నందిని పూజించటం మర్చిపోకండి. ఏదైనా గోపురంలోనికి ప్రవేశించిన వెంటనే నందిదేవతకు నమస్కరించి ఆయన చెవులలో మీ కోరికలను చెప్పండి. ఆ తర్వాత శివుని పూజ చేయండి. సనాతన సాంప్రదాయంలో శివుని కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా పరిగణించబడుతుంది. పరమశివుడు గృహస్థ జీవితానికి ఆదర్శం. కుటుంబం ఆనందము, శ్రేయస్సు, సామరస్యం కోసం శివలింగాన్ని పూజిస్తే మంచిది అంటారు. శివలింగాన్ని పూజించటం వలన శివుని ఆశీస్సులు మాత్రమే కాకుండా పార్వతీమాత ఆశీస్సులు కూడా లభిస్తాయి. శివుణ్ణి ఆరాధించే భక్తులకు జీవితంలో ఎలాంటి రోగాలు, దుఃఖము, ప్రేత పిశాచాలు మొదలైన భయం ఉండదు. శివుని అనుగ్రహం వల్ల జీవితంలో అన్ని రకాల సుఖాలు, విజయాలు లభిస్తాయి. సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేకత ఉంటుంది. శివుడు భక్తులపై త్వరగా అనుగ్రహాన్ని కురిపిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం పుట్టిన వారు సోమవార నియమాలను ఖచ్చితంగా పాటించండి. సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సోమవారం పుట్టిన వారు శివుని భక్తులు. సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి. మరి తెలుసుకున్నారు కదా, శివుని అనుగ్రహం కలగాలి అంటే సోమవారం శివుణ్ణి ఏ విధంగా పూజించాలో. మరి ఆ విధంగా పూజించి అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. అలాగే సోమవారం ఏ పనులు నిషేధమో కూడా చెప్పుకోవటం జరిగింది కాబట్టి దయచేసి సోమవారం పొరపాటున కూడా ఆ పనులను చేయకండి. శివుని ఆగ్రహానికి గురి కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.